ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్వరెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లోపల అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, అవి డాటా ఎంట్రీ ఆపరేటర్స్, అటెండర్స్, రికార్డ్ అసిస్టెంట్స్, ల్యాబ్ అటెండెంట్స్. సో వీటికి సంబంధించి ఖాళీగా ఉన్న పోస్టుల్లో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లోపల మనకు అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకుంటున్నారు. వాటికి సంబంధించి అప్లికేషన్ ఫాము, అర్హతలు, వయస్సు, ఇంకా మిగతా పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. సో ముందుగా మనం ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే డాటా ఎంట్రీ ఆపరేటర్లు 10 వేకెన్సీలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఏదైనా డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి పీఈడిసిఏ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో డిసెక్షన్ హాల్ అటెండెంట్స్కి సంబంధించి 4 వేకెన్సీలు ఉన్నాయి. పదవ తరగతితో పాటుగా అనాటమీ డిసెక్షన్ హాల్ లేదా ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నందు 1 సంవత్సరం అనుభవం అనేది ఉండాలి. ల్యాబ్ అటెండెన్స్ వచ్చేసి 4 వేకెన్సీలు ఉన్నాయి. బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ ఉత్తీర్ణత మరియు పారామెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. తర్వాత సబార్డినేట్ స్టాఫ్కి సంబంధించి మనకు 8 వేకెన్సీలు ఉన్నాయి. సో 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. రికార్డ్ అసిస్టెంట్స్ వచ్చేసి మనకు 2 వేకెన్సీలు ఉన్నాయి. డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ మరియు మెయింటెనెన్స్లో ఉత్తీర్ణత ఉండాల్సి ఉంటుంది, అనుభవంలో ఉండాల్సి ఉంటుంది. తర్వాత థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి 4 వేకెన్సీలు ఉన్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణత మరియు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో వీటికి సంబంధించి మనకు ఈ పోస్టులన్నీ కూడా 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హతలున్న అభ్యర్థులను మాత్రమే, అది కూడా యాదాద్రి భువనగిరి చెందిన అభ్యర్థులనే తీసుకుంటారు. ఎందుకంటే ఇది మనకు యాదాద్రి భువనగిరి జిల్లా లోపల ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అనుమతితో తీసుకొని మనకు భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఈ ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ మిషన్ టీమ్, సో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీనికి సంబంధించి యాదాద్రి తెలంగాణ gov.in వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ నుంచి మనం అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తును మనము జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఉన్న తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ మిషన్ కార్యాలయం రూమ్ నెంబర్ F8 మొదటి అంతస్తు కలెక్టరేట్ నందు దరఖాస్తు సమర్పించాలని క్లియర్గా మెన్షన్ చేశారు. విద్యార్థులు సర్టిఫికేట్స్, కుల ధృవీకరణ పత్రము, సో అదేవిధంగా నివాస ధ్రువపత్రం, ఆధార్ కార్డు, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోనాఫైడ్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా జిరాక్స్ జతపరిచి జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం నందు మనం 18/6/2024 నుండి 22/6/2024 సాయంత్రం 5 గంటల లోపల మనము సమర్పించాల్సి ఉంటుంది. సో ఈ 22/6/2024 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి. డేట్ అయిపోతే టైం 5 దాటితే స్వీకరించబడవని క్లియర్గా మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి విద్యార్థులు చూసుకున్నట్లయితే అనాటమీ డిసెక్షన్ ఆల్ అటెండెంట్స్కి సంబంధించి 4 వేకెన్సీస్లో 10th క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది. 2 విత్ మినిమమ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అనాటమీ డిసెక్షన్ ఆల్ ఆర్ ఫోరెన్సిక్ మెడిసిన్కి సంబంధించి 15,600 రూపాయలు శాలరీ ఇస్తారు. స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ 1 వేకెన్సీ ఉంది. సో డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. 19,500 రూపాయలు శాలరీ ఉంటుంది. ఫిజియాలజీ స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి 1 వేకెన్సీ ఉంది. సో వీళ్ళకి కూడా సేమ్ డిగ్రీ పాస్ కావాల్సి ఉంటుంది, 19,500 రూపాయలు శాలరీ ఉంటుంది. బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో కూడా డాటా ఎంట్రీ ఆపరేటర్కి సేమ్ శాలరీ ఉంది. ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి 4 వేకెన్సీలు ఉన్నాయి. బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో మస్ట్ హ్యావ్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ బీఎస్సీ ఎంఎల్టీ ఆర్ డిఎంఎల్టీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇచ్చారు, అది కూడా తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. 19,500 రూపాయలు శాలరీ వస్తుంది. సెంట్రల్ లైబ్రరీలో బుక్ బేరర్, సబార్డినేట్ స్టాఫ్ 2, అదేవిధంగా దఫ్తారి సబార్డినేట్ స్టాఫ్ 1, ఆఫీస్ సబార్డినేట్ స్టాఫ్ 1. సో వీటికి సంబంధించి 10th క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది, 18,600 రూపాయలు శాలరీ ఉంటుంది. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో రికార్డ్ అసిస్టెంట్ 2 వేకెన్సీలు ఉన్నాయి. డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ రికార్డ్ మెయింటెనెన్స్, 15,500 రూపాయలు. థియేటర్ అసిస్టెంట్స్ వచ్చేసి 10th క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. 4 వేకెన్సీ ఉన్నాయి, 15,600 రూపాయలు శాలరీ వస్తుంది. స్టెనో టైపిస్ట్ కమ్ డాటా ఎంట్రీ వచ్చేసి డిగ్రీ ఉండాలి,
మూడు వేకెన్సీలు ఉన్నాయి, 19,500 వేకెన్సీలు. ప్రిన్సిపల్ ఆఫీస్లో స్టెనోగ్రాఫర్ లేదా డాటా ఎంట్రీ ఆపరేటర్ ఒక వేకెన్సీ ఉంది. ఆఫీస్ సబార్డినేట్ స్టాఫ్ ముగ్గురు వేకెన్సీలు ఉన్నాయి. సో కంప్యూటర్ ఆపరేటర్కి డిగ్రీ ఉండాలి, 19,500 రూపాయలు శాలరీ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్కి మూడు వేకెన్సీలు ఉన్నాయి, 10th క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది, 15,600 రూపీస్ ఉంటుంది. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫీస్లో స్టెనోగ్రాఫర్ డాటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఎడ్యుకేషన్ దానిలో డాటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి డిగ్రీ ఉండాలి, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఉండాలి. 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్కి అయితే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, 15,600 రూపాయల శాలరీ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే, సో అప్లికేషన్ ఫామ్లో మనకు పోస్ట్ అప్లైడ్ ఫర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, నేమ్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సెక్స్ ఫీమేల్ ఆర్ మెయిల్ ఆర్ క్యాస్ట్, అదేవిధంగా ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, డిస్ట్రిక్ట్, మండల్, రెసిడెన్షియల్ అడ్రస్, సో ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, ఎస్ఎస్సీ, ఇంటర్ డిగ్రీ, ఎనీ అదర్ కంప్యూటర్ నాలెడ్జ్, హ్యావ్ యూ గాన్ ఎనీ రిలవెంట్ ట్రైనింగ్స్, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, సో ఫోటో, ఇవన్నీ పెట్టి 4th నుంచి 10th క్లాస్ బోనాఫైడ్స్, మెమోస్, ఎస్ఎస్సీ, ఇంటర్ డిగ్రీ, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్, కంప్యూటర్ క్వాలిఫైడ్, పారామెడికల్ బోర్డ్, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అండ్ అదర్ సర్టిఫికేట్ యాజ్ పర్ ద నోటిఫికేషన్. సో దీనికి సంబంధించి డేట్ ఇచ్చారు. సో ఇవి నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫార్మెన్స్ పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను గుర్తురందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్.